సంధ్యా సమయం నారింజ పండు రంగులో సూర్యుడు సముద్రంలో కలుస్తున్నట్టు కనిపించే సమయం ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ దారి లేక ఒక మనిషి ఆ సముద్రంలోనికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎంత దూరం వెళ్ళినా ఆ నడక ఆగట్లేదు దారి కరగట్లేదు దిక్కు తోచట్లేదు ఏమి చెయ్యాలా ఎలా చెయ్యాలా అని మదనపడుతూనే ఉన్నాడు అనుకోకుండా ఒక పెద్ద అల వచ్చి తనని ఒడ్డు మీదకి విసిరేసింది ఏం జరిగిందో అర్థమయ్యి చూసేసరికి తన ఒడిలో ఒక వస్తువు పడి ఉంది అది ఒక ఉంగరం తన చేతిలోనికి తీసుకుని ధరించి చూస్తాడు ఓ ఆకాశవాణి ఇలా అంటుంది నేనొక అద్భుత ఉంగరాన్ని నన్ను ధరించిన వారికి కావలసినది ప్రసాదించే శక్తి నాకుంది కానీ దానికి బదులు వారి దగ్గర ఏదో ఒకటి తీసుకుంటాను నువ్వు ఎవరు నీ సమస్య ఏదైనా ఉంటే నేను సాయం చేయగలను అంటుంది ఓ ఉంగరమ మాది మధిర మధిర నగర యువరాజుని నేను నా పేరు సంకర్షుడు ప్రలంబుడు రోహిణి నా తల్లిదండ్రులు మహారాజు మహారాణిగా వారు మధిర రాజ్యానికి న్యాయం చేశారు మా రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా జీవనం సాగించేవారు మహారాజైన మా నాన్నగారు ప్రజల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు వారికి ఏ రకమైన కష్టం రాకుండా చూసుకునేవారు ఇన్ని చేస్తున్నా ఎక్కడో ఏదో వెళితే వెంటాడుతూ ఉండేది దానికి కారణం వారికి సంతానం లేకపోవడం మహారాణివారు సంతానం కోసం ఎన్నో నోములు వ్రతాలు చేస్తూ ఉండేవారు కాలగర్భంలో ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి అలా గడిచిపోయాయి వారి లోటు ఎలా ఉన్నా ప్రజలకి మాత్రం ఏ లోటు రానిచ్చేవారు కాదు ఇలా ఉండగా ఒకరోజు మహారాణివారు గర్భం దాల్చారు ఆ రోజు రాజ్యంలో పండగ వాతావరణం చోటు చేసుకుంది ప్రజలు సంబరాలు చేసుకున్నారు చూస్తూ ఉండగానే నెలలు నిండాయి ప్రసవించే రోజు వచ్చింది అందరూ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు రాణివారు పన్నంటి మగబిడ్డకి ప్రాణం పోసారు కానీ ఆ బిడ్డ బొటను వేలు లేదు కించిత్ బాధపడ్డా అందరూ సంతోషపడ్డారు ఎవ్వరికీ అది ఒక లోటుగా కనిపించలేదు రాణివారు రాజావారు ఆ బిడ్డని ఎంతో ప్రేమగా చూసుకునేవారు కాలగర్భంలో మరో ఇరవై ఏళ్ళు గడిచాయి అందరూ నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నా నేను అన్ని విద్యల్లోనూ ఆరితేరిన పొటలవేలు లేని కారణం యుద్ధ విద్యలు నేను నేర్చుకోలేకపోయాను అందుకని సింహాసనాన్ని అధిష్టించే అర్హత నాకు లేదని నా అభిప్రాయం ఇంకొక సంవత్సరంలో నాకు పట్టాభిషేకాన్ని నిర్ణయించారు ఏం చేసి నేను నా ప్రజల్ని బాగా చూసుకోవాలా అని నా లోపాన్ని ఎలా అధిగమించాలా అని ఆలోచిస్తూ అలా సముద్రంలోకి వెళ్ళిపోయాను అన్నాడు సంకర్షుడు ఓ మిత్రమా నీ బాధ నాకు అర్థమయ్యింది నేను నీకు సాయం చేయడానికే దేవుడు మనిద్దరినీ కలిపాడు ఏ వరం కావాలో కోరుకో యువరాజా అంది ఉంగరం నాకు బొటలు వేలుతో పాటు అన్ని యుద్ధ విద్యల్లో నిపుణతని ప్రసాదించు సరే దానికి బదులుగా నీ రాజ్య సుభిక్షతని నువ్వు నాకు ఇచ్చేయాలి అంది ఈ వారానికి ఇంతేనండి సంకర్షణుడు ఏం చెప్పాడో తర్వాత ఏం జరిగిందో వచ్చేవారం తెలుసుకుందాం మీకు ఈ కథ ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి తదుపరి భాగం వచ్చేవారం జై హింద్